ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు రద్దుపై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్ళీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 2014 లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు సీఎం జగన్. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు రీపిల్ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్న రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను బుగ్న ప్రస్తావించారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సుదీర్ఘ సర్వే అనంతరం పలు సూచనలు చేసిందన్నారు. అలాగే జస్టిస్ శివరామకృష్ణ కమిటీ కూడా ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నివేదిక ఇచ్చారని బుగ్న గుర్తు చేశారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచి కోసమేనన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఎవరో ఒకరి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వ్యవస్థలను నడపడం చేయదన్నారు. రాజధాని వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి, మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే మరోసారి సమగ్ర బిల్లును తీసుకొస్తామని స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, కానీ ప్రతిపక్షాలు చేయనీయకుండా అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లుపై సీఎం జగన్ స్పష్టంగా తన వైఖరిని శాసనసభలో ప్రకటించారని అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. విశాఖ రాజధాని పేరుతో ఇక్కడ భూములు దోచుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాజధాని ఒకే చోట ఉండాలని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారన్నారు. ఎవరు వచ్చినా రాజధాని అక్కడే ఉంటుందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమైన కిషన్ రెడ్డి, ప్రజల అభీష్టం మేరకు ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు, ఉపసంహరణ తదితర అంశాలపై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మూడు రాజధానులు సిఆర్డీఏ చట్టం రద్దు వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఉపశమన బిల్లుపై మెమో దాఖలు చేయడానికి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. శుక్రవారం అఫిడవిట్తో పాటుగా మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంపై అమరావతి జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది శుభపరిణామం అన్నారు. అయితే ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అనే అంశంపై ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం కేసీఆర్. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ విషయంలో ఉత్కంఠ వీడింది. అభ్యర్థి విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 1:45 నిజామాబాద్ కలెక్టరేట్లో కవిత నామినేషన్ వేయనున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూచుకుళ్ల దామోదర్ రెడ్డి పేరు ఖరారైంది. సాయి చందుకు గులాబీ అధిష్టానం మొండి చేయి చూపింది. వరంగల్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న మంత్రి, అందులో భాగంగానే పేదలకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో 215 ఎకరాలతో హెల్త్ సిటీని నిర్మిస్తామన్నారు. ఏపీలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు వరదలతో అతలగుతమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదలపై టీడీపీ అధినేత పలు జిల్లాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. కడప జిల్లా రాజంపేటలో జరిగిన మానవ తప్పిదానికి ప్రధాన పాలకుల అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పులపత్తూరు, మందపల్లి గ్రామాల్లో బీజేపీ జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు పర్యటించి పరామర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టును సందర్శించి జల ప్రళయానికి కారణమైన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
వర్షాల కారణంగా కడప నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని వాపోయారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజే ఎన్వి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య అందించే విధంగా వర్సిటీలు ఉండాలన్నారు. ఆధునిక గురుకులాలకు ఈ వర్సిటీ ఆదర్శమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు అని, ప్రజలకు మేలు జరిగే విధంగా పాలకులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి తన నామినేషన్ పత్రాలను శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ గోపికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా భజనా తండాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన పార్టీ గద్దెపై జెండా ఎగురవేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్లే ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. సిద్దిపేట పట్టణంలో గత రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాల్ కమాన్ పై సీఎం కేసీఆర్ విగ్రహం పెట్టేందుకు కొంతమంది వ్యక్తులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. ఆదివారం ప్రత్యేక కాన్వాయ్లో రోడ్డు మార్గం గుండా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఎన్వి రమణకు ట్రస్ట్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన సత్యసాయి యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీజే రాకతో పుట్టపర్తిలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరియమ్మ లాకప్ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్, సీబీఐ ఎస్పీ కళ్యాణ్, ఐబీఐ అధికారి న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా బాధ్యులుగా తెలిసిన ఇద్దరు పోలీసు అధికారులను తొలగించామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సీబీఐకి కేసు అప్పగిస్తే తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందన్న ఏజీ న్యాయస్థానానికి విన్నవించారు. మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రామ్ గౌడ, ప్రియాపాల్ జంటగా విజయ్ సాగర్ దర్శకత్వంలో సి రవిసాగర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత రవిసాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో వికారాబాద్ మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు రావడంతో మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేశామన్నారు. పరిసరాల శుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన వారందరికీ మున్సిపల్ చైర్మన్ మంజులా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందడం లేదంటూ పిటిషన్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య హైకోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రజలకు అందించాలని ధర్మాసనం సూచించింది. వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించేలా ప్రచారాలు చేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులను భర్తీ చేయాలని ఖమ్మం నగరంలో పీడీఎస్యు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూకు పగడ్బందీగా అమలు చేయాలని, శిలావస్తులో ఉన్న ప్రభుత్వ భవనాలను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు IIIT విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. గుంటూరుకు చెందిన ఏవూరి గౌరీష్ నూజివీడు IIIT పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అదే క్యాంపస్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఖమ్మం జిల్లా కొణిజల్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులపై టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. రాత్రివేళ దాబాలో మద్యం సేవిస్తూ ఉండడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియో తీస్తూ ఉండగా టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. టాస్క్ ఫోర్స్ సీఐ ఎస్ఐ ముందే కానిస్టేబుల్పై దాడి చేయడంతో కొణిజిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కోసూరి శ్రీనివాస్, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాయల పుల్లయ్యతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్ద పులి హల్చల్ చేసింది. ముఖద్వారం సమీపంలో రోడ్డు దాటుతూ ఉండగా పెద్ద పులి ప్రయాణికులకు తారసుపడింది. దీంతో ప్రయాణికులు వాహనాలను నిలిపివేసి పెద్ద పులిని సెల్ఫోన్లో చిత్రీకరించారు.
అనంతపురం జిల్లా హిందూపురం కొట్నూరు చెరువు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నీటి ప్రవాహంలో రోడ్డు దాటేందుకు ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఎత్తునించగా తూముకుంటా గార్మెంట్స్ కు వెళ్ళే బస్సు నీటిలో చిక్కుకుపోయింది. స్థానికుల సహాయంతో ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కట్టుకున్న భర్తను అతి దారుణంగా కొట్టి చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన హన్మకొండ జిల్లా రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. గణేరు శంకర్ మధ్యానికి బానిసే తరచూ భార్యను కొట్టేవాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన సోదరుడి సాయంతో భర్తను రాడ్తో కొట్టి హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. సుజాతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వరంగల్ నగరంలో దాడం చోటు చేసుకుంది. రంగసాయిపేటకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చెట్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లావాదేవీలే హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి ఆలయానికి వచ్చారు. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమరేశ్వరుని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం సందర్భంగా కర్నూలు జిల్లా మహానంది శివనామ స్మరణతో హోరెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బాళ్లు తీరారు. పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు దీవిలోని శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలి వస్తున్నారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగుతుంది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో భక్తజనం పోటెత్తింది. మూడో సోమవారం కావడంతో ప్రత్యేక అలంకారంతో అన్నవరం సత్యనారాయణ స్వామిని భక్తులు దర్శనమిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి వ్రతాలు ఆచరిస్తున్నారు భక్తులు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. తిరుపతిలోని రాయల చెరువుకు పెనుముప్పు పొంచి ఉంది. నిన్న చెరువుకు స్వల్ప గండి పడడంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. గండి పడిన ప్రాంతం నుంచి భారీగా నీరు లీక్ అవుతూ ఉండడంతో రాత్రంతా అధికారులు చెరువు కట్టపై ఉండి పరిస్థితిని సమీక్షించారు. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడంతో రేణిగుంట చెన్నై మార్గంలో రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే 19 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతపురం జిల్లాలో సింగమనల చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు మరువు పారుతూ ఉండడంతో ప్రమాదవశాత్తు ఓ యువకుడు కొట్టుకుపోవడంతో అతన్ని గమనించిన గ్రామస్తులు కాపాడారు. సింగమనల చెరువు పొంగిపోవడంతో గ్రామం నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బీకొత్తకోట మండలం శెట్టిపల్లిలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక నుంచి వస్తున్న ఆటో వాగులో చిక్కుకోవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో ఆటోను బయటకు తీశారు. కడప జిల్లాలో వరద భీభత్సం కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కుప్పు కూలిపోయింది. శనివారం సాయంత్రం నుంచే బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎగువన ఉన్న వెల్లిగల్లు జలాశయం 4 గేట్లు ఎత్తివేయడంతో పాపాగ్నికి వరద పోటెత్తింది. 2 రోజులుగా ఆ వరద ఉధృతికి బ్రిడ్జి పిల్లర్లు కుంగుతూ వచ్చాయి. తాజాగా 7 మీటర్లకు పైగా ఆ బ్రిడ్జి కూలిపోయినట్లు తెలుస్తోంది.
భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొవ్వూరు పరిసర ప్రాంతాలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి. పెన్నా నది పొర్లుకట్టకి గండిపడడంతో భారీగా వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. భవనాల్లోని మొదటి అంతస్తు వరకు నీరు చేరుకుంది. పడుగుపాడు దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కొవ్వూరు దగ్గర జాతీయ రహదారి కోతకు గురైంది. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడుతున్నాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రజలు అల్లాడిపోతున్నారు. కర్నూలు జిల్లాలోని సుంకేసల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 167970 క్యూసెక్లు, అవుట్ఫ్లో 164900 క్యూసెక్లు ఉంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 0.95 టీఎంసీలుగా కొనసాగుతుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాలతో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో పలు చెరువులు మరువపారుతున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రపతి భవన్లో శౌర్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అభినందన్ అవార్డు అందుకున్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో పాక్ F-16 ఫైటర్ జెట్ను అభినందన్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం అందుకున్నారు. నటుడు మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కమల్ తెలిపారు. కొన్ని రోజుల కిందట అమెరికా వెళ్లానని, తిరిగి వచ్చిన తర్వాతే దగ్గు వస్తూ ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని చెప్పారు. కరోనా ఉందని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రిలో చేరానన్నారు. కరోనా ముప్పు ఇంకా తగ్గిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కమల్. రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. రిటైల్ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర 90 రూపాయలకు చేరింది. దిగుమతి తగ్గడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాలో టమాటా దిగుబడి బాగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో వర్షాలకు పంట పాడైపోవడంతో ప్రస్తుతం మార్కెట్కు వచ్చే టమాటాల్లో నాణ్యత లోపించిందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. కొత్తగా 783567 మందికి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 8488 మందికి పాజిటివ్ కేసులు నమోదు కాగా 249 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 118443 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 465911 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 116 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అమెరికాలోని విస్కన్సన్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ పెరేడ్ నిర్వహిస్తున్న వారిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మరణించగా 40 గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేసిన పోలీసులు ఇది ఉగ్రవాద ప్రేరేపితం కాదని తెలిపారు. అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ కథానాయకులుగా వెంకటేష్ త్రిపన్న తెరకెక్కించిన చిత్రం రామాసుర. చాందిని, తమిళ్ రాసన్, శానీ సాల్మాన్, శెర్రి అగర్వాల్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఫలితం చూశాక మేమే ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మర్చిపోయామన్నారు దర్శకుడు.